బీటెక్ విద్యార్థిని రమ్య శ్రీని అతికిరాతకంగా హత్య చేసిన దోషిని బహిరంగంగా ఉరి తీయాలని తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేటలో దళిత జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. విద్యార్థిని హత్యకు నిరసనగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు నాయకులు, బీఎస్పీ నాయకులు, ఎంఆర్పిఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. గుంటూరు పెదకాని సెంటర్లో ఒక దళిత 20 సంవత్సరములు గలవటువంటి దళిత మహిళను, ఆమె బీటెక్ చదువుకుంటుంది, రమ్య పేరు, అటువంటి అమ్మాయిని అతి దారుణంగా కిరాతకంగా మరి కత్తితో పొడిచిన చోట పొడిచినట్లుగా 4-5 సార్లు పొడిచాడు. అక్కడ సెంటర్లో 10 మంది మించిమించిగా సెంటర్లో ఉన్నారు, కానీ ఏ ఒక్క మనిషి కూడా అడ్డుకోవడానికి కానీ ఆఫ్ చేయడానికి కానీ ప్రయత్నించలేదు. ఎందుకంటే ఈరోజు ఈ యొక్క దళితులపై దాడులు అనేకమైనటువంటి జరుగుతున్నాయి ఈ రాష్ట్రంలో. మరి ముఖ్యంగా చెప్పాలంటే ఈ యొక్క వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి కూడా దళితులపై ప్రతి చోట కూడా మరి అన్యాయాలు జరుగుతున్నాయి, అలాగే అత్యాచారాలు జరుగుతున్నాయి, సంపటాలు జరుగుతున్నాయి. మిత్రులారా, ఈరోజు రాష్ట్రంలోనే కాదు దేశంలోనే మరి అతిపెద్ద ప్రజాస్వామ్యమైనటువంటి ఈ భారతదేశంలో ఒక మహిళ అర్ధరాత్రి మహిళలు 12 గంటలకి తిరిగినప్పుడే భారతదేశానికి స్వతంత్రం వచ్చిందని చెప్పేసి గాంధీ గారు అన్నారు. కానీ ఈ రోజుని పట్టపగలే మరి యొక్క ఎవరైతే మహిళలు ఉన్నారో ఈ దేశంలోని ఈ రాష్ట్రంలోని ఎక్కడా కూడా తిరగలేని పరిస్థితి. ఎందుచేతనంటున్నానంటే ఈ యొక్క భారతదేశానికి స్వతంత్రం వచ్చింది కానీ దళితులకు, అలాగే ఎస్సీలకు, బీసీలకు, మైనార్టీలకు స్వతంత్రం నేటికి రాలేదని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను. ఎందుచేతనంటే ఈరోజు ఢిల్లీలో ఒక బ్రాహ్మణ యువతి హత్యకు గురైతే వెంటనే నిర్భయ చట్టాన్ని తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం. నిన్న కాక మొన్న తెలంగాణ రాష్ట్రంలో దిశ అనే మహిళను మరి గ్యాంగ్ రేపు గురి అవుతే వెంటనే 24 గంటలు కాకుండానే మరి ఆ యొక్క రెడ్లు కూతురు కాబట్టి అమ్మాయికి వెంటనే